నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మోడ్రన్ ఐ హాస్పిటల్ వైద్యులు, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ హేమలత గారు. కంటికి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్కారం అండి. మ్యామ్, బేసిక్గా మనం కంటి సమస్యలు చాలా చూస్తూ ఉంటాం. సో అందులో ఈ మధ్య మనం వింటూ ఉండేది లూటీ సమస్య అనేది. అసలు ఈ లూటీ సమస్య అంటే ఏంటి మ్యామ్? లూటీ సమస్య అంటే మనకి కంటి గుండా కంట్లోంచి నీళ్లు గారుతాయి కదా, మనం ఏడ్చినప్పుడు కానీ నవ్వినప్పుడు కానీ ఆ కన్నీరు అనేవి కంటికి చాలా అవసరం అన్నమాట. అవి ఎక్కువైనప్పుడు మాత్రమే మనకి బయటకు వస్తూ ఉంటాయి. అలాగా ఎమోషనల్గా మనము రియాక్ట్ అయినప్పుడు మనకు కంట్లోంచి నీళ్ళు బయటికి కారుతాయి. అలా కాకుండా 24 గంటలు కూడా కంట్లో నీళ్ళు అనేవి ఉత్పత్తి అవుతూనే ఉంటాయి, కానీ మిగతా నీరంతా ఎట్టెళ్తోంది అది ఎవరికి తెలియదు, ఎవరు ఆలోచించరు. అదేంటంటే కంటి దగ్గర చిన్న గొట్టాలలాగా ఉంటాయి, ఆ గొట్టాల గుండా ముక్కులోకి వెళ్తాయి అన్నమాట నీళ్లు. అందుకనే మనం కంట్లో చుక్కల మందులు ఏమైనా వేసుకున్నప్పుడు గొంతులోకి కొంచెం చేదు వస్తుంది, ఎందుకంటే ఆ మందు కూడా ఈ దారి ద్వారా వెళ్ళి ముక్కు గుండా గొంతులోకి వెళ్తుంది. అక్కడ ఏదైనా బ్లాక్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఈ కంట్లో నీరు అనేవి బ్లాక్ ఉండడం వల్ల ముక్కులోకి వెళ్ళవు, ఇంకా దానికి వేరే దారి లేదు కాబట్టి బయటికి వస్తాయి. అప్పుడు మనకి కంట్లో నుంచి నీళ్లు గారే సమస్య ఉంది అని పేషెంట్స్ యూజువల్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది స్టార్టింగ్లో అయితే జస్ట్ నీళ్లు మాత్రమే కారుతాయి, దాన్ని అలాగే వదిలేస్తే ఒక చిన్న సంచిలాగా ఉంటుంది అన్నమాట కంటికి ముక్కుకి మధ్యలో. ఆ సంచిలో ఈ నీరంతా నిలబడిపోతుంది. మనకి ఎలా అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు షింక్ ఉంది, కింద పైప్ ఉంటుంది, పైప్ బ్లాక్ అయితే వాటర్ అంతా షింక్లో నిలబడిపోతాయి. వాటిని అలాగే వదిలేసామనుకోండి, మురికి పట్టి వాసన వస్తాయి. అలాగే ఈ దీంట్లో కూడా కంటికి ముక్కికి మధ్యలో అలాంటిదే ఒక సంచి, దాని కింద పైప్ ఉంటాయి. ఆ పైప్ బ్లాక్ అయినప్పుడు నీళ్ళంతా సంచిలో నిలబడిపోయి చీమ్ పట్టినట్టు పుసి కారడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కొంతమందికి వాపు కూడా వస్తుందన్నమాట. అది కొంతమందిలో ఏమవుతుందంటే నొప్పి, ఎరుపు ఇవన్నీ వస్తాయి. యూజువల్గా పేషెంట్స్ నొప్పి ఉంటేనే హాస్పిటల్కి వస్తారు, నీళ్లు కారేది పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది ఇలాగే వదిలేస్తే ఇలా ఇన్ఫెక్షన్ అనేది ఉండిపోయి ఇలాంటి సమస్యలకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అది అక్కడే ఉండకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ కంటి గుండా కనిగుడ్డు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు కంటి చుట్టుపక్కల కూడా రెప్పల్లో వాపు, కనుగుడ్డు లోపల వాపు రావడం, లేదంటే అది ఇంకా తీవ్రత పెరిగితే ముక్కులోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ రావడం, బ్రెయిన్లోకి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అంత సివియర్గా కూడా ఉంటుంది. ఇంత సివియర్గా యూజువలీ చిన్నపిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళల్లో మనం ఇంత సివియర్గా యూజువల్గా చూడము. ఎవరిలో అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళలో, కానీ ఈ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ అంటాం కదా, వాళ్ళలో ఇంత సివియర్గా వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. మ్యామ్, అలాగే ఇప్పుడు అంటే కొంతమంది వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, అంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇలా కూడా తెలియకుండానే వాటర్ కారుతూ ఉండడం, కళ్ళు ఎర్రగైపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో అది కూడా ఈ కారణమేనంటారా? అది ఇది కాదండి. దానికి ఏముంటుందంటే రిఫ్లెక్స్ లాక్రిమేషన్ అంటాం. రిఫ్లెక్స్ లాక్రిమేషన్ అంటే ఏంటంటే కన్ను ఎప్పుడైనా దడి ఆరిపోయినప్పుడు, ఎండిపోయినప్పుడు ఆటోమేటిక్గా సిగ్నల్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి అన్నమాట బ్రెయిన్కి. అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా మనకి తయారయ్యే టియర్స్ కంటే కూడా ఎక్కువ అమౌంట్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే అవి బయటికి కారుతాయి. అందువల్ల మనకి ఆ టైంలో కన్ను ఎండిపోయినప్పుడు గాలి అట్లాంటివి ఏమైనా తగిలినా, కూలింగ్ ఎయిర్ తగిలినా కొంతమందిలో, ఇవి డ్రైనెస్ ఉండే వాళ్ళల్లో వస్తాయి అన్నమాట ఈ కంప్లైంట్స్ అనేవి. అండ్ మ్యామ్, ఇప్పుడు చాలా వరకు అంటే బేసిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి కూడా కావచ్చు, కళ్ళల్లో అంటే జస్ట్ సాధారణంగా కూర్చున్నప్పుడు అవి నార్మల్గా వాటర్ కారుతూ ఉండడం, తలనొప్పి రావడం దీనివల్ల ఉంటూ ఉంటుంది కదా, అంటే ఈ కారణంతోనే వస్తుంది. అంటే కొద్ది రోజులకి ఉండి అది ఆటోమేటిక్గా పోతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో అది దీనికి రిలేటెడేనా? అది దీనికి రిలేటెడ్ కాదండి. ఇదేంటంటే ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళలో, ఈ లూటీ సమస్య ఉండే వాళ్ళలో కంటిన్యూగా నీళ్లు కారుతూనే ఉంటాయి, అవి ఆగవు. ఎందుకంటే దానికి దారి లేదు వెళ్ళడానికి, బయటికే రావాలి ఉత్పత్తి అయిందంతా. వాళ్ళలో ఈ సమస్య కంటిన్యూగా ఉంటుంది. మీరు చెప్పే సమస్య ఏంటంటే కొంతమందికి అద్దాలు ఉంటాయి కానీ వాడరు, ఇష్టపడరు. అలాంటి వాళ్ళలో ఏమవుతుంది, అద్దాలు వాడకుండా టీవీ చూడడం కానీ పుస్తకాలు చదవడం కానీ చేసినప్పుడు కళ్ళు కొంచెం స్ట్రెయిన్ అవుతాయి. స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది కూడా రిఫ్లెక్స్ లాక్రిమేషన్ లాగా
స్ట్రెయిన్ అయింది కాబట్టి ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. ఎక్కువ ఉత్పత్తి చేస్తే కళ్ళు కొంచెం చల్లబడతాయి అన్న కారణం చేత అప్పుడు మనకి కంట్లో నుంచి నీళ్లు కారే సమస్య ఉంటుంది. ఓకే. అండ్ మ్యామ్, మీరు చెప్పారు కదా ఈ లూటీ సమస్య అనేది చిన్నపిల్లల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటామని, ముఖ్యంగా ఏ వయసు వారిలో మనం ఈ సమస్య అనేది చూడొచ్చు చిన్న వయసులో? మామూలుగా చిన్నపిల్లల్లో పుట్టిన ప్రతి బిడ్డకి కూడా ఆ దారి అనేది మూతబడి ఉంటుంది. కొంత వయసు తర్వాత ఒక 2 వారాలు 2 నుంచి 6 వారాల లోపల అదనేది అది ఒక వాల్వ్ మెకానిజం లాగా ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి ఆ ట్యూబ్ ఓపెన్లో ఉంటుంది. అలా ఉండడం వల్ల చాలా మందిలో అందరిలో మనం ఆ సమస్య చూడము. కానీ కొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే ఆ వాల్వ్ ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి పిల్లల్లో కంట్లో నీళ్లు గారే సమస్య ఉంటుంది. కానీ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే అది పెద్దగా పట్టించుకోరు. పట్టించుకోకుండా దాన్ని కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా వచ్చినప్పుడు వస్తూ ఉంటారనమాట. అలా కాకుండా అప్పుడే మీరు నోటీస్ చేసినప్పుడే వచ్చారనుకోండి, మసాజ్ అంటాం, క్రిగ్లర్స్ మసాజ్ మసాజ్ అనేది ఉంటుంది. ఆ మసాజ్ క్రిగ్లర్స్ మసాజ్ అంటాం. దాని ద్వారా మనం అది కరెక్ట్గా చేస్తే ఈ సమస్య అనేది తగ్గిపోతుంది 90 నుంచి 95% వరకు. అలా కాకుండా మనం ఆ వయసులో ఈ మసాజ్ చేయకపోతే అప్పుడు ఆపరేషన్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. అండ్ చాలా వరకు పేరెంట్స్ మీరు చెప్పినట్టు అంటే అవి నార్మల్గా నీరు కారుతున్నాయి అని చెప్పి పెద్ద పట్టించుకోరు. సో ముందుగా అంటే వాటికి సంబంధించి పిల్లల్లో కూడా ఏమన్నా వేరే లక్షణాలు అనేవి మనం చూసుకోవచ్చా అంటే ముందుగా? దీనికి లక్షణాలు అంటే కంట్లో నీళ్లు కారడం అనేదే సమస్య. అది కాకుండా కొంతమందిలో ఏంటంటే ఇలా కళ్ళు పుసిగట్టడము ఇట్లాంటి సమస్య ఉంటుందన్నమాట. కొంతమందిలో వాపు అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ట్రీట్మెంట్ వైజ్ ఎలా ఉంటుంది మ్యామ్ పసిపిల్లల్లో? పసిపిల్లల్లో కూడా ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వాపు కానీ నొప్పి కానీ వచ్చిందంటే దానికి మందుల ద్వారా సరి చేయొచ్చు. ఒకవేళ అలా కాదు, ఒట్టిగా నీళ్లు గారుతున్నాయి లేదా పుసిగడుతుందంటే ఫస్ట్ యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇస్తాం 15 రోజులు, జస్ట్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికని. అది తగ్గిన తర్వాత ఏం చేస్తామంటే మసాజ్ చెప్తాం, దాన్ని క్రిగ్లర్స్ మసాజ్ అంటారు. ఆ మసాజ్ ఇవ్వడం వల్ల నేను చెప్పాను కదా ఒక సంచిలా ఉంటుందని, దాని మీద మనం మసాజ్ చేస్తాం అనమాట. ఆ మసాజ్ చేయడం వల్ల ఆ ప్రెషర్కి కింద ఉండే పైప్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఇచ్చే ప్రెషర్కి. మనం ఇప్పుడు పిల్లల్లో డ్రాప్స్ వేస్తాం కదా నోట్లో మందు వేయడానికి ఫిల్లర్స్ ఉంటాయి, సేమ్ అదే మెకానిజమే. ఫిల్లర్స్ ని మనం ప్రెస్ చేస్తే ఎలా అయితే మందు కింద పడుతుందో దీనికి కూడా మనం అలా ప్రెషర్ పెడితే కిందది ఓపెన్ అవుతుంది అనమాట, కింద ట్యూబ్ అనేది. ఆ మసాజ్ ద్వారా మనం ఇది 9 నెలల వరకు మాత్రమే ఫలితం ఉంటుంది ఈ క్రిగ్లర్స్ మసాజ్ కి. 9 నెలలు దాటిన తర్వాత దాని ఫలితం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇంకా 1 సంవత్సరం తర్వాత ఏంటంటే మనం ప్రోబింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్ మ్యామ్. సో కాల్ తీసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. హలో, సుబ్రహ్మణ్యం గారు నమస్తే. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. నేను కాటాక్ట్ సర్జరీ చేస్తున్నాను. చెప్పండి. కాటాక్ట్ సర్జరీ చేయించుకున్న వెంటనే 3 డేస్ రివ్యూకి వెళ్తే కంటికి బాగా కనిపిస్తుంది మేడం. మళ్ళా ఒక 1 వీక్ తర్వాత రమ్మంటే 1 వీక్ తర్వాత వెళ్తే మనకు లాంగ్ డిస్టెన్స్ తేడా ఉంది చేసుకున్నాక. చేంజ్ ఏంటండి తేడా కంటే అంటే కాటా సర్జరీ చేసుకున్న తర్వాత? సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు మేడం, మీరు అంటే క్లారిటీగా మాకు అర్థం అవ్వట్లేదు మీరు ఏం చెప్తున్నారు అనేది. మీరు కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారా? చేయించుకున్న తర్వాత ఏమైంది? చేయించుకున్న తర్వాత మామూలు కాటాక్ సర్జరీ లాంగ్ డిస్టెన్స్ లో పనిచేస్తుంది, దగ్గరికి పనిచేయదు కదా. లాంగ్ సైట్ వరకే పనిచేస్తుంది, దగ్గరికి పని చేయట్లేదు. జనరల్ గా మేడం కాటాక్ సర్జరీ లాంగ్ డిస్టెన్స్ చేస్తారు. లాంగ్ డిస్టెన్స్ చేసినప్పుడు లాంగ్ డిస్టెన్స్ 3 డేస్ కి డ్యూకి వెళ్ళినప్పుడు బాగానే ఉంది. 3 డేస్ తర్వాత మన 1 వీక్ ప్రెదర్ కొంచెం టాబ్లెట్ ఇస్తే ప్రెదర్ కోసం టాబ్లెట్ మెడిసిన్ ఒక డాక్టర్ ఇచ్చారు, వాడుకొని మళ్ళీ మళ్ళీ రమ్మన్నారు 1 వీక్ తర్వాత. 1 వీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ తక్కువగా తగ్గిస్తుంది సర్జరీ చేసిన కన్నా. సో ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలని కాల్ చేశారు అంటే మామూలుగా అంటే మీరు చేయించుకున్న తర్వాత మీకు ఏ సమస్య వచ్చింది, మీరు ఏం తెలుసుకోవాలని చెప్పి కాల్ చేశారో కూడా మాకు తెలియజేస్తారా? మేడం కంటిలో పదరు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, పదరు ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం ఉంటుందా? కంటిలో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు చూపులో మార్పు అనేది పెద్దగా ఉండదండి. కంటిలో ప్రెషర్ ఎక్కువ అయ్యి అది అంటే కొంచెం ఎక్కువ అయితే ఏముండదు,
మరీ ఎక్కువగా ప్రెషర్ ఉంది అంటే నల్లగుడ్డలో నీరు జరుగుతుంది, దానివల్ల చూపు అనేది తగ్గే అవకాశాలు ఉంటుంది. అప్పుడు కంటి ప్రెషర్ తగ్గిస్తే ఆ నల్లగుడ్డలో నీరు అనేది వెళ్ళిపోయి చూపు అనేది మళ్ళీ మామూలుగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఆ కారణమైనా ఉండొచ్చు. మీకేం చెప్పారు, కంట్లో ప్రెషర్ ఎక్కువ ఉందని చెప్పారా? అదేనండి, కంట్లో ప్రెషర్ ఎక్కువయ్యి నల్లగుడ్డలో ఒక్కోసారి నీరు చేరుతుంది, దాని వల్ల చూపు అనేది కొంచెం తగ్గుతుంది. వాటికి మందులు వాడితే మళ్ళీ సెట్ అయిపోతుంది. వాడిన తర్వాత మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. కాకపోతే ఒక్కసారి అవి హాస్పిటల్లో మనం చూస్తే ప్రాబ్లం అది కాకుండా ఇంకేమైనా ఉందా అనేది చూసిన తర్వాత చెప్పడానికి, మీకు ఇంకా వివరంగా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అదే సుబ్రహ్మణ్యం గారు, మేడం ఏమంటున్నారంటే మీరు ఒకసారి అంటే మీ ఫోన్ లో అంటే ఐ ప్రాబ్లం కాబట్టి ఫోన్ లో చూడలేరు కదా, కాబట్టి ఒక్కసారి మీరు హాస్పిటల్ కి విజిట్ అవ్వండి, సో డైరెక్ట్ గా చెకప్ చేసి తెలియజేస్తాను అంటున్నారు. ఓకేనా, ఒక్కసారి మీరు మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మోడ్రన్ హాస్పిటల్ నెల్లూరు. ఓకేనా? అదే మీరు ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి, మీకు మీ ఐస్ చూసి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. కంటి సమస్యల గురించి డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861230399కి కాల్ చేయండి. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు మనం లక్షణాలు చూసుకున్నట్లయితే ఫేస్ ఏమన్నా ఉబ్బడం లేదంటే ఈ కంటి భాగంలో ముక్కు భాగంలో ఉబ్బడం ఇలాంటివి ఏమన్నా జరుగుతుందా? మీరు అడిగిన దానికి ఏంటంటే ఫస్ట్లోనే అర్లీగా ఉన్నప్పుడు అలాంటి వాపులేం ఉండవండి, కానీ కొంతమందిలో ఏమవుతుందంటే కంటికి ముక్కు దగ్గర ఈ ఏరియా ఉంటది కదా, ఇక్కడ అనేది కొంచెం అలా వాపు రావడానికి అవకాశం ఉంటుంది. వాపుతో పాటు నొప్పి ఎరుపు కూడా ఉంటాయి. అది అలాగే వదిలేస్తే పోగా పోగా కంటి లోపల కూడా వాపు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఓకే అండ్ మ్యామ్, ఇప్పుడు మీరు ప్రోబింగ్ అనేది కూడా చెప్పారు, అంటే స్టార్టింగ్ స్టేజ్ దాటిపోతే ప్రోబింగ్ అనేది, అసలు ప్రోబింగ్ అంటే ఏంటి మ్యామ్? ప్రోబింగ్ అంటే ఏంటంటే మనం పెద్దవారిలో అయితే మామూలుగా కంట్లో నీటి సమస్య ఉందా లేదా ఎలా తెలుసుకుంటామంటే సిరంజింగ్ అంటాం అన్నమాట. చిన్న ఇంజెక్షన్ ద్వారా చెప్పా కదా ఒక గొట్టాలు లాంటివి ఉంటాయి కంటికి కంటి దగ్గర అని, వాటి గుండా నీళ్ళు పంపిస్తాం. పంపిస్తే మనకు అర్థమవుతుంది అది దారి బ్లాక్ లేదు అంటే ముక్కు గుండా నీళ్ళు వెళ్ళిపోతాయి. అలా కాదు అన్నప్పుడు కంటి గుండానే బయటకు వస్తాయన్నమాట. రెండు పైపులు ఉంటాయి, ఒక పైపు నుంచి వస్తాయి. అది చిన్న పిల్లల్లో మనం చేయలేము. కాబట్టి కొంత వయసు తర్వాత ఈ మసాజ్కి తగ్గకపోతే మనము ఒక చిన్న కమ్మిలాగా ఉంటుందన్నమాట, అది మత్తి ఇచ్చే చేయాలి. నార్మల్గా పిల్లలు కోఆపరేట్ చేయరు కదా, జనరల్ అనస్థీషియా అంటాము. అది ఇచ్చిన తర్వాత ఫస్ట్ సిరంజింగ్ చేస్తాము. సిరంజింగ్ చేసి కొంతమందికి ఆ ఫోర్స్కే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోతే అది పేటెంట్ అన్నట్టు, ఇంకా దానికి ట్రీట్మెంట్ మళ్ళీ ఇప్పుడు అవసరం ఉండదు. ఒకవేళ వాళ్ళలో కూడా ఓపెన్ అవ్వకపోతే ఒక చిన్న సన్నటి కంబిలాగా ఉంటుంది, దాని లోపలికి పంపించి దాని గుండా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. అది కూడా 95% సక్సెస్ అవుతుంది. కానీ ఇంకో 5% వాళ్ళలో సక్సెస్ అవ్వదు. ఎందుకు అంటే ఈ గొట్టం అనేది ముక్కు దగ్గర ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకల గుండా వెళ్ళి ముక్కులోకి ఓపెన్ అవుతాయి. ఆ ఎముకలే క్లోజ్ అయిపోయి ఉంటే మనం ప్రోబింగ్ చేసినా ఓపెన్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్ పాత్వే చేయాలి. ఆల్టర్నేట్ ఏంటంటే డిసిఆర్ అంటాం, డాక్రియోసిస్టో రైనోస్టమీ. ఇదేంటంటే మనం ముక్కు దగ్గర ఎముకలు ఉంటాయి కదా, ఆ ఏరియాలో ఒక రంధ్రం వేస్తాం. రంధ్రం వేసి ఆర్టిఫిషియల్ బైపాస్ అన్నమాట, నీళ్ళు ఇలా పోకుండా అక్కడ రంధ్రం వేసి ముక్కు గుండా రంధ్రం లోపల వేస్తాం, బయటికి కనపడదు. కంటి గుండా ఆ గొట్టాల్లో నుంచి ముక్కు గుండా లోపలికి వెళ్తాయి అన్నమాట. ఆ ఆపరేషన్ చేస్తాం అన్నమాట. అది పెద్దవాళ్ళలోనూ చేస్తాము, పిల్లల్లోనూ చేస్తాము. పిల్లల్లో కాకపోతే చిన్న వయసులో మనం చేయం దాన్ని. యూజువల్గా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత చేస్తాం, అంతకంటే చిన్న పిల్లల్లో సహజంగా చెయ్యము. ఓకే అండ్ మ్యామ్, దీనివల్ల అంటే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ కంటి సమస్యలు రావడం, ఏదన్నా సైట్ ప్రాబ్లమ్స్ ఎర్లీ స్టేజ్లోనే రావడం ఇలాంటివి జరుగుతాయా? దీనికి వాటికి సంబంధం లేదండి, దీనివల్ల జస్ట్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే వస్తాయి. ఓకే, సైట్ ప్రాబ్లమ్స్ ఏం రావు. సో డిసిఆర్ అన్నారు, సో డిసిఆర్ అంటే ఇప్పుడు ఈ హోల్ వేసి వాటర్ తీసి ఇదంతా కూడా మనకి 6 ఇయర్స్ దాటి అంటే ఏ వయసు వారి దాకా ఇది చేసుకోవచ్చు? ఇది 6 ఏళ్ల తర్వాత నుంచి 70 ఏళ్ల వరకు కూడా చేసుకోవచ్చు. ఓకే, 70 ఏళ్ల వరకు కూడా పెద్దవాళ్ళలో కూడా వస్తూ ఉంటాయి ఈ సమస్యలు. ఎక్కువగా పెద్దవాళ్ళలోనే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. పిల్లల్లో చూస్తాము, ఇంకోటి పెద్దవాళ్ళలో చూస్తాం. మధ్య వయసులో వాళ్ళలో అంత ఎక్కువగా ఉండదు, కానీ ఆ వయసులో వాళ్ళలో కూడా ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నాం అన్నమాట. పెద్ద వయసు వాళ్ళలో దీనికి ఇంకో ఇంపార్టెన్స్ ఏంటి అంటే
వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండడమే కాకుండా క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోవాలి అనుకునే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉంటే క్యాట్రాక్ట్ సర్జరీ చెయ్యరు. ఎందుకంటే మనం ఏ ఆపరేషన్ అయినా గుడ్డు లోపలికి ఏ ఆపరేషన్ చేయరు, చేస్తే ఇన్ఫెక్షన్ అందులోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలో ఉండే వాళ్ళకి ఈ దీనికి ఈ డిసిఆర్ సర్జరీ చేసుకున్న తర్వాతనే క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తారు. ఆ రకంగా కూడా ఈ సర్జరీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ లక్షణాలు మ్యామ్, పిల్లల్లో పెద్దవాళ్ళల్లో ఒకే రకంగా ఉంటాయా? లక్షణాలు ఒకేలానే ఉంటాయి. ఒకేలానే ఉంటాయి. ఓకే. అండ్ చాలా వరకు అంటే ముందుగా మనం ఏదన్నా గుర్తించడానికి, అంటే నీళ్లు కంటిన్యూగా కారుతాయి అని అన్నారు, సో ముందుగా మన కళ్ళు ఎర్రగైపోవడము అలాంటివి ఏమన్నా మనం గుర్తించవచ్చు అంటారా? కళ్ళు ఎర్రగా అవ్వడం అట్లాంటివే ఉండవండి. దాంట్లో ఫస్ట్ వచ్చే సింటమే, ఫస్ట్ లక్షణమే మన కంట్లో నీళ్లు కారడం. కంటిన్యూగా నీళ్ళు ఎప్పుడో ఒకసారి నీళ్లు కారుతున్నాయంటే దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది సెట్ అయిపోతుంది. అలా కాకుండా కంటిన్యూగా నీళ్లు కారుతూనే ఉన్నాయి, పుసి ఎక్కువగా కడతా ఉంది అనుకున్నారు, అలాంటి సమస్యలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడమే మంచిది అన్నమాట, దాన్ని అలా ఉంచుకోకుండా. వెంకటరమణయ్య గారు నమస్తే అండి. హలో, వెంకటరమణయ్య గారు, మీరు టీవీ సౌండ్ కొంచెం పూర్తిగా తగ్గించేసి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో క్లియర్ గా తెలియజేయండి. చెప్పండి. ఇప్పుడు నాకు నారాయణలో హాస్పిటల్ లో నాకు కన్ను ఎడం కన్ను ఆపరేషన్ చేపించుకున్నాను అమ్మా. చేపించుకున్న తర్వాత కన్ను అప్పుడు ఏదో తప్పు అర్థం చేశారు, కన్ను బాగా నవ్వుపడుతుంది. వచ్చేట నెల 2 నెలల నుంచి కనపడుతున్న కన్ను సుమారుగా అవ్వుపడుతుంది, బాగా నవ్వుపడుతుంది. దాని పక్క కుడి పక్క రైట్ సైడ్ కన్ను అసలు కన్ను మూస్తే చాలా బోదరా, అసలు మంచు కురిచినట్టే ఉంటుందమ్మా. అందుకని మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే నారాయణలే కాకుండా అదే మీ గారి ఇప్పుడు చేయించుకోవాలని చెప్పని ఒక నెల నుంచి వాయిదా పడుతుంది. సరేనండి, ఏ కన్ను ఆపరేషన్ చేసుకున్నారు? ఎడం కన్ను ఆపరేషన్ చేసుకున్నా, దాంట్లో నీరు గుల్ల వచ్చిందమ్మా. చేపించుకున్న 3-4 నెలలకి ఏమొచ్చింది? నీరు గుల్ల. ఆ గుల్ల అట్లే ఉంది, అది ఏమో టీపీ లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే నీరు గుల్ల వచ్చినా ఏం కాదులే, తర్వాత ఎప్పుడైనా తీపించుకోండి అన్నారు. కానీ నేను పాలేదు, తీపించుకోలేదు. తప్పకుండా రండి సార్, మీరు హాస్పిటల్కి వస్తే మేము చూసి, మీరు చెప్పారు కదా కుడి కంటికి చేయించుకోవచ్చు, ఎడం కంట్లో నీటి గుళ్ళ అన్నారు కదా, అదేంటో కూడా చూసి దానికి ఏ రకమైన వైద్యం అందించగలము, దానికి కూడా వైద్యం అందిస్తాము. సరే అమ్మా, అయితే నన్ను ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు ఈ నెల ఆఖరికి వచ్చి చేయించుకుందామని అనుకుంటున్నానమ్మా నేను. మీకు మీరు ఒక వారం 10 రోజుల ముందు వచ్చి ఒకసారి చెకప్ చేయించుకోండి. సరేనా? ఓకే అండి, ఓకే అండి. సో మోడ్రన్ హాస్పిటల్స్ అండి, నెల్లూరు. ఓకేనా? ఓకే, రైట్ రైట్. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861230-3999 కి కాల్ చేయండి. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు సర్జరీ అన్నారు, సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఈ సమస్య ఏమన్నా ఫ్యూచర్లో రిపీట్ అవుతుందా, లేదంటే వన్ సర్జరీతో ఇది అక్కడితో ఆగిపోతుంది అంటారా? సర్జరీతో అండి ఇది ఒక 90-95% అనేది రిపీట్ అవ్వదు. ఓకే. కానీ ఒకవేళ రిపీట్ అయినా కూడా ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఎలాంటి వాళ్ళలో రిపీట్ అవుతుందంటే, ఎక్కువగా తుమ్ములు జలుబు ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే మళ్ళీ ముక్కు గుండా కండ పెరిగే అవకాశం వస్తుంది అన్నమాట. అది అందరిలో రాదు, 95% సక్సెస్ ఉంటుంది. ఎవరికో 100లో 1-4 అట్లాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు కూడా మనం అర్లీగా చూడగలిగితే దానికి కూడా ప్రోబింగ్, ఇందాక చెప్పాను కదా అలాగా అర్లీగా ఉన్నప్పుడైతే ప్రోబింగ్ తో ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో లేట్ అయితే ఆటోమేటిక్ గా, ఒకవేళ అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చిందంటే సర్జరీ తర్వాత కూడా జస్ట్ ఒక ప్రోబింగ్ తో మనం ఒకసారి మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే రైట్ మ్యామ్, వన్ మోర్ కాలర్ తీసుకుందాం. వెంకటరమణయ్య గారు ఏస్పేట్ నుంచి, నమస్తే అండి వెంకటరమణయ్య గారు. మేకల శ్రీనివాసులు అమ్మ, నా పేరు శ్రీనివాసులు. శ్రీనివాసులా? ఓకే. సో శ్రీనివాసులు గారు నమస్తే. మేడం పుణ్య కుడిదన్న చేయించుకున్నాము. సార్ మీరు టీవీ సౌండ్ పూర్తిగా మ్యూట్ వేసి మీకు ఏదైతే డౌట్ ఉందో. సార్
సార్ ఎక్కడ నుంచి? యలంకలో శుక్లం ఉంది, యలంకలో చేయించుకోమన్నారు. వేరే దగ్గర చూపిస్తే యలంకర్ నాపే చేయించుకోమన్నారు. సార్ మీరు టీవీ చూసుకుంటారా, ఫోన్ మాట్లాడతారా? రైట్, దయచేసి మీరు అంటే నార్మల్ లైఫ్స్ లాగా కాదు కదండి, మీరు సమస్యలు చెప్పడానికి కాల్ చేస్తారు. మీరు ఈ టైంలో కూడా మీరు టీవీలు పెట్టుకొని మీ గొంతు మీరు వినాలి అనుకొని మాట్లాడితే ఎలా? మీ సమస్య ఏంటో మీరు క్లియర్గా డాక్టర్ గారికి తెలియజేయండి, తగిన సూచనలు సలహాలు పొందండి. ఓకే, ఓకే మ్యామ్, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్, అండ్ సర్జరీ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సర్జరీ తర్వాత, సర్జరీ అయిన ఒక 15 రోజుల వరకు తుమ్మడం కానీ, బలంగా దగ్గడం కానీ, ముక్కడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే మనం ఆ రంధ్రం అనేది కంటికి ముక్కుకి మధ్యలో వేస్తున్నాం. అలా తుమ్మడం వల్ల ఏమవుతుందంటే ముక్కులో ఉండే పొర ఉంటుంది కదా, అందులో నుంచి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఒక 15 రోజుల వరకు ఇది తుమ్మడం, దగ్గడం, ముక్కడం మెయిన్గా ఇలాంటివి ప్రెషర్ పెట్టకూడదు. ప్రెషర్ పెడితే మనం ముక్కు గుండా రక్తం వచ్చేదానికి అవకాశం. ఒకవేళ అంటే కామన్ గా ఇప్పుడు తుమ్ములు అనేది సహజంగా వస్తుంటాయి కదా మ్యామ్, ఇప్పుడు ఒకవేళ తుమ్ములు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం అలా రాకుండా సర్జరీ అయినప్పుడు కూడా ముక్కుకి డ్రాప్స్ రాసిస్తాం. సర్జరీకి ముందు రాస్తాము, సర్జరీ తర్వాత కూడా ఒక 1 వారం రోజుల వరకు రాస్తాము, అవి రాకుండా ఉండడానికి. ప్లస్ పేషెంట్స్ కి ఎడ్యుకేట్ చేస్తాము. ఒకవేళ అలా కూడా వచ్చింది అంటే వెంటనే లైట్ గా వస్తే ప్రాబ్లం లేదు, తల కింద దిండు పెట్టుకోకుండా పడుకున్నాను అంటే ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది. లేదు ఒకవేళ కొంచెం ఎక్కువగానే కారుతుంది అంటే వెంటనే దగ్గరగా ఉండే చెవి ముక్కు డాక్టర్నన్నా కన్సల్ట్ అవ్వండి, లేదు సర్జరీ చేసిన డాక్టర్నన్నా కన్సల్ట్ అవ్వండి. అలా కన్సల్ట్ అయితే ఏమవుతుందంటే ముక్కులో ప్యాక్ అంటాం అన్నమాట, మామూలుగా సర్జరీ అప్పుడు కూడా నేజల్ ప్యాక్ పెడతాము. అలాగే ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నేజల్ ప్యాక్ పెడతాము, ప్రెషర్ పెట్టా లోపల ప్యాక్ పెట్టాము అంటే ఆటోమేటిక్ గా బ్లీడింగ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, రైట్ మ్యామ్, శ్రీనివాసులు గారు లైన్ లో ఉన్నారు. నెల్లూరు నుంచి శ్రీనివాసులు గారు, నమస్తే అండి. హలో, హలో శ్రీనివాసులు గారు, నమస్తే. నమస్తే అండి, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మేడం ఏం లేదు మేడం, నాకు కళ్ళు జిరలుగా ఉంటాయి మేడం. చెప్పండి. కళ్ళు జిరలుగా ఉంటాయి, ఈ సైనస్ ప్రాబ్లం ఉంది, దాని వల్ల ఏమైనా కళ్ళు జిరలు ఉంటాయా అనేది డౌట్ మేడం. అంటే డ్రాప్స్ వాడినా కూడా జిరలుగానే ఉంటుంది, అది మేడం ప్రాబ్లం. ఉంటుందండి, సైనసైటిస్ ఉండే వాళ్ళలో సాధారణంగానే మీకు డస్ట్ ఎలర్జీ కూడా ఉంది కదా? ఉంది మేడం. డస్ట్ ఎలర్జీ ఉండే వాళ్ళలో అది రక్తంలోనే మార్పు ఉంటుంది అన్నమాట. అలాంటి లక్షణాలు ఉండే వాళ్ళలో కళ్ళు దురదలు అనేవి సహజంగానే ఉంటాయి. మీరేంటంటే ఒకవేళ మీకు సైట్ ఉందా లేదా చెకప్ చేయించుకోండి. ఉంది అంటే అద్దాలు రెగ్యులర్ గా వాడండి. ఒకవేళ లేదు అంటే మీరు సాదా అద్దాలైనా బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. గాలి దుమ్ము తగిలినప్పుడు ఈ దురద అనేది ఎక్కువ అవుతుంది. సైనస్ కి వాడే మెడిసిన్స్ సరిపోతాయి. కళ్ళు దురదగా ఉంది అని మీరు కళ్ళు నలపకూడదండి, నలిపే కొద్ది దురద పెరుగుతుందే గానీ దురద తగ్గదు. ఒకవేళ దురద ఎక్కువగా ఉంటే ఒక్కసారి ఆసుపత్రికి వచ్చి చూపిస్తే దానికి మెడిసిన్స్ ఏమైనా రాసిస్తారు. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలా మందికి అంటే పెద్ద వయసు వచ్చేసింది అని అంటే షుగర్లు బీపీలు ఇవన్నీ సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ షుగర్లు బీపీ ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ సర్జరీ అనేది సజెస్ట్ చేయొచ్చా? చేయొచ్చండి, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇంకా ఈ షుగర్ ఉండే వాళ్ళలో, బీపీ కంటే కూడా షుగర్ ఉండే వాళ్ళలో ఏమవుతాయంటే ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. జనరల్గా బాడీలో ఎలా అయితే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో షుగర్ పేషెంట్స్లో హీలింగ్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే మనకి కంట్లో ఈ నీరు కారే సమస్య దాంట్లో కూడా ఈ షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట, వాళ్ళలో త్వరగా హీల్ అవ్వడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. రైట్ మ్యామ్, సుజాత గారు లైన్లో ఉన్నారు. ఏటూరు నుంచి సుజాత గారు, నమస్తే అండి. హలో, హలో సుజాత గారు, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. వచ్చినా? గుడ్ ఆఫ్టర్నూన్. సో మేడం ఉన్నారు మనతో పాటు, మాట్లాడండి. చెప్పండమ్మా, చెప్పండమ్మా. నమస్తే మేడం, నాకు కళ్ళు రెండు పైన రెప్పల పైన కళ్ళ కింద బాగా కొంచెం బ్లాక్ గా ఉంటాయి. చిన్న చిన్న ఒక చిన్న దాక్స్ మాట చిన్న అంటే చెప్పాలంటే చిన్న చిన్న ఇవి కూడా వస్తుంటాయి మేడం. సన్న గుళ్ళల్లాగా వచ్చినప్పుడు చిన్న పుసం లాంటిది కూడా వస్తుంటుంది. కొంచెం గిన్నెలుగా అట్లా ఇటీవల బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట 6 మంత్స్ నుంచి. ఓకే,
దానికి ట్రీట్మెంట్ ఏం తీసుకోమంటారు? మా మీకు డస్ట్ అలర్జీ కానీ ఇంకేమన్నా సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? అవేం లేవు మేడం, నేను కొంచెం సర్జరీలు చేయించుకొని మెడిసిన్ అయితే చాలా తీసుకొని ఉన్నాను. ఆహా, ఒక 3 ఇయర్స్ నుంచి బాగా కూడా వాడుతూనే ఉన్నాను. ఒక సైన ప్రాబ్లం ఉంటే సర్జరీ, 3 సర్జరీలు చేయించుకున్నాను. కొందరు అంటారు మీ మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల మీకు కళ్ళ కింద బాగా నలిపి వస్తుంది, అలా చిన్న చిన్న గుండెలు లాంటివి కూడా వస్తున్నాయని కొందరు అంటారు. కానీ మరి ఇంకా వయసు ఇలాగే పోతుంది అనేసి ఒకసారి మీ సలహా కూడా తీసుకొని దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారా, ఇలా మనం మన ఇంట్లో ఏమైనా చేసుకునేది ఏమైనా ఉందా వాటికి, లేకపోతే మీ దగ్గరికి వస్తే మీరు ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారనే దానికి కాల్ చేశాను. అవి చూడాలమ్మా, అంటే మీరు అన్నట్టు సర్జరీలు చేయించుకున్నాను అన్నారు, మెడిసిన్స్ ఎక్కువ వాడానన్నారు, అవి ఏ రకమైన మందులు వాడారు అనేది మేము ఒకసారి మెడిసిన్స్ చూస్తే మాకు అర్థమవుతుంది. ఇంకొకటి, ఒకవేళ అది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు అనమాట, అలర్జిక్ డెర్మటైటిస్ అంటాము, అట్లా కూడా ఉండొచ్చు. అదేంటి అనేది ఒక్కసారి మీరు హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి, మేము చూసి దానికి మేమేమన్నా మందులతో మీకు ఏమన్నా నయం చేయగలమా, లేదు ఏమన్నా పరిష్కారాలు చిట్కాలు ఏమన్నా ఉన్నాయా అనేవి మేము చూసిన తర్వాత అయితే మీకు వివరంగా చెప్పగలమండి. మోడ్రన్ హాస్పిటల్ అండి, పొగతోట. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు సర్జరీ తర్వాత వీళ్ళకి ఆహారానికి సంబంధించి ఏదన్నా అంటే ఫుడ్ ఇవి తినకూడదు ఇవి తినొచ్చు అనేటివి ఉన్నాయంటారు? అన్నీ తినొచ్చండి. మామూలుగా కంట్లో మనం ఏ సర్జరీ చేసినా కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు, ఎలాంటి ఆపరేషన్స్కి అయినా కూడా ఫుడ్ అన్ని తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఏదైనా గట్టి వస్తువులు తిన్నప్పుడు నరాలు మళ్ళీ దెబ్బ తినడం? గట్టి వస్తువులు అంటే ఇప్పుడు బోన్స్ ఉంటాయి కదండి, నాన్ వెజ్ తినే వాళ్ళకి అంత స్ట్రాంగ్గా ఉండేవి అయితే తప్పితే, నార్మల్గా ఉండేవి లేదా ఈ చిక్కీలు మరీ గట్టిగా ఉండేవి, అంత గట్టిగా ఉండేవి తప్పితే మిగతా అవన్నీ తినొచ్చు. ఓకే, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఈ మన అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉంటే లేదా తల్లిదండ్రులకు ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశం ఉందంటారా? పెద్దవాళ్ళకు ఉంటే పిల్లలకు వచ్చే సమస్యలు ఏంటి అంటే జెనెటిక్ డిసీజెస్ అంటాము. కంట్లో అలాంటివి చాలా రకాలు ఉన్నాయి. మనకిప్పుడు ఈ లూటీ సమస్యలు ఇలాంటివి అయితే రావండి, అలాగ పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి రావు. గ్లకోమా అంటాం కదా, ఈ గ్లకోమా అనేది పెద్దవాళ్ళలో ఉంటే పిల్లల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా పేరెంట్స్లో ఉంది అంటే పిల్లలు అనేది అర్లీగానే చెకప్కి వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఓకే, అండ్ మ్యామ్ మరి ఇంకోటి ఏంటంటే మనం రెప్ప వాలిపోవడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం, అసలు ఈ రెప్ప వాలిపోవడానికి కారణాలు ఏంటంటారు? ఈ రెప్ప వాలిపోవడం కూడా ఏంటంటే కొంతమందికి పుట్టుకతోనే వస్తూ ఉంటాయి అన్నమాట. అలా చిన్నపిల్లల్లో వచ్చింది అంటే చాలా వరకు కొంతమందికి ఏంటంటే కొంచెం వయసు వచ్చే కొద్దీ రెప్ప అనేది తెరుచుకుంటూ ఉంటుంది, లేదు కొంతమందిలో అలాగే ఉంటుంది, లేదు పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. చిన్నపిల్లల్లో రెప్ప అనేది వాలిపోతుంది అనుకున్నప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట. దానికి ఆప్షన్ ఒకటి సర్జరీ మాత్రమే, అది రికవర్ అవ్వలేదు అంటే. ఆ సర్జరీ కూడా అందరిలో అవసరం లేదండి, మనకి చూపు అనేది డెవలప్ అవుతుంది కదా, చిన్న వయసులోనే చూపు డెవలప్ అవుతుంది. ఆ టైంలో రెప్ప వాలిపోయి లైట్ అనేది కంటి నరానికి తగలలేదు అంటే వాళ్ళలో చూపు డెవలప్ అవ్వదు. ఆ చూపు డెవలప్ అవ్వకపోతే ఇంకా జీవితాంతం వాళ్ళకి చూపు అనేది అంతే ఉంటుంది. అందుకని మనం చిన్నపిల్లల్లో ఈ సమస్య ఉంటే ఆపరేషన్లు అనేవి చేయించుకోవాలి. పెద్దవాళ్ళల్లో కూడా ఏంటంటే రెప్ప వాలే కొద్దీ డ్రైవింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి, డ్రైవింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి రెప్పలకి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రెప్పలు కొంతమందికి దెబ్బ తగలడం వల్ల కానీ లేదు మయస్థీనియా అంటాం, దానికి ఏంటంటే మందులు వాడాలి. మయస్థీనియా సమస్య వల్ల రెప్ప వాళ్ళు ఉంటే అవి మెడిసిన్స్ తోనే క్యూర్ అవుతాయి, దానికి సర్జరీ అవసరం లేదు. ఓకే రైట్ మ్యామ్, వన్ మోర్ కాల్. హలో, హలో సుమ గారు, సుమ గారు నమస్తే అండి. మీరు టీవీ సౌండ్ లేకుండా డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి అమ్మా. మేడం, మా పాపకి కండ్ల నుంచి వాటర్ వస్తా ఉన్నాయి. మీ తాతగారికి కంటి గుండా నీళ్ళు వస్తున్నాయా? ఎప్పుడు వస్తూ ఉంటాయా? ఎప్పుడు వస్తూ ఉంటాయి. పుసి కూడా కడుతుందా? పుసులు కడుతూ ఉంటాయా ఎక్కువగా? పుసి ఎక్కువ కడతాడు.
కంట్లో నుంచి నీళ్ళు ఎక్కువ కారుతున్నాయి అంటే మనం ఒకసారి టెస్ట్ చేసి చూడాలండి. అది లూటి సమస్య ఏమన్నా ఉందా లేదు, కంట్లో వేరే సమస్యల వల్ల కంట్లో నీళ్లు కారుతున్నాయా అనేది మీరు ఒకసారి మీ తాతగారిని హాస్పిటల్కి తీసుకురండి, చూసి దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వగలము అనేది మీకు చెప్తాం. ఓకేనా? రైట్ అండి సుమ గారు. ఎస్ అండ్ మ్యామ్, ఇంకా రెప్పలకి సంబంధించి మనం ఎలాంటి సమస్యలు అనేది చూడొచ్చు అంటారు? రెప్పలకి సమస్యలు ఏంటి అంటే మనం జనరల్గా చూసేవి కంటి గ్రూపులు అంటూ ఉంటాం. ఇవి చాలా మందికి వస్తూ ఉంటాయి, యంగేజ్ వాళ్ళల్లో కానీ లేదు ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో కానీ వస్తూ ఉంటాయి. ఇవి చిన్నపిల్లల్లో కానీ టీనేజర్స్లో యూజువల్గా సైట్ ఉండి అద్దాలు వాడకపోవడం వల్ల వస్తూ ఉంటాయి. లేదు అంటే ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో, డస్ట్ అలర్జీ ఉండే వాళ్ళలో వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. పెద్ద వయసు వాళ్ళలో ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళలో కొంచెం ఇవి ఎక్కువ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా కన్ను రెప్ప ఉంటుంది కదా, అది లోపలికి తిరగబడ్డం ఉంటుంది. లోపలికి తిరగబడ్డం వల్ల ఏమవుతుందంటే కంటి రెప్పకుండే వెంట్రుకలు నల్లగుడ్డుకి రాసుకుంటాయి. ఆ రాసుకోవడం వల్ల నల్లగుడ్డు పుండయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి సమస్య ఉంటే మనం దానికి వెంటనే సర్జరీ చేయించుకోవాలి. అండ్ ఏ కారణంతో అవి వెనక్కి తిరుగుతాయి? అది యూజువల్గా ఏంటంటే కొంతమందికి చిన్నపిల్లల్లో కూడా వస్తుంది ఈ సమస్య అనేది, అది డెవలప్మెంట్లోనే ప్రాబ్లం అన్నమాట. పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే మజిల్ లాక్సిటీ అంటాం, కండరాలు అనేవి సాగిపోవడం వల్ల రెప్ప తిరిగిపోతుంది. అవి టైట్గా ఉంటే రెప్ప తిరగదు, సో దాన్ని మేము టైట్ చేసి సర్జరీ చేస్తామన్నమాట. అప్పుడు అది రెప్పలు అనేవి లోపలికి వెళ్ళకుండా నల్లగుడ్డు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి రెప్ప బయటకి తిరగడం, దానివల్ల కంట్లో నీళ్ళు అనేవి కారుతూ ఉంటాయి. రెప్ప బయటకు ఉంటే కంట్లో నుంచి నీళ్లు ముక్కులోకి వెళ్ళవు, బయటకు వస్తూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళల్లో కూడా ఈ కంట్లో నీరు గారే సమస్య ఉంటుంది, దానికి కూడా రెప్ప టైట్ చేయాలన్నమాట. అది కూడా రెప్ప లూజ్ అవ్వడం వల్లనే బయటికి తిరుగుతుంది. కొంతమందిలో బయటికి తిరుగుతుంది, కొంతమందిలో లోపలికి తిరుగుతుంది. అండ్ దీనికంటే ప్రత్యేకంగా ఏదన్నా సమస్యలు అంటే ఇన్నర్ గా ఏమన్నా ప్రాబ్లం ఉంటేనే ఇలా బయటికి తిరగడం చూడొచ్చామా? యూజువల్ గా లోపలికి తిరగడం అనేది మనము వయసు అయిపోయిన వాళ్ళల్లోనే చూస్తాము. ఈ బయటికి తిరగడం అనేది వయసు అయిపోయిన వాళ్ళల్లో ఉంటుంది. ఇంకొకటి బెల్స్ పాల్సీ అంటాం. బెల్స్ పాల్సీ అంటే ఒక పక్క మొహం అంతా పక్షవాతం వచ్చినట్టు వస్తుంది. చేతికి కాలికి పక్షవాతం ఎలా వస్తుందో అలాగే మొహానికి కూడా వస్తుంది. ఒక హాఫ్ ఆఫ్ ద ఫేసే వస్తుంది అనమాట, వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్. అలాంటి వాళ్ళల్లో ఎక్కువ రోజులు ఆ పాల్సీ ఉంది అంటే వాళ్ళలో రెప్ప బయటికి తిరగబడి ఉంటుంది, దానికి టైట్ చేయాల్సి వస్తుంది. వెంకటేశ్వరరావు గారు కావల్ నుంచి నమస్తే అండి. వెంకటేశ్వరరావు గారు నమస్తే. మేడం నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. మేడం ఇప్పుడు మాకు కంట్లో క్యాట్రాక్ట్స్ ఉన్నాయి. చెప్పండి. మొన్న మీ మోడర్న్ హాస్పిటల్ కూడా చూపించుకున్నాము, చూపించుకుంటే వాళ్ళు క్యాట్రాక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి అన్నారు. అది వాళ్ళు 3 నెలలు టైం ఇచ్చారు, అంటే నేను ఆర్బీసీ కిందకు వచ్చాను, 3 నెలలు టైం ఇచ్చారు. కానీ నాకు నైట్ కొంచెం వెహికల్ ద్వారా ఉంటే దాని ఇబ్బంది రిఫ్లెక్ట్ అయ్యేదన్నా అసలు ఏం ముందు పక్క ఏం కనపడటం లేదు. తర్వాత కావాలో మా డాక్టర్ గారు ఉంటే వాళ్ళని చూపించాను, చూపిస్తే క్యాట్రాక్స్ బాగా ముదురు ఉన్నాయా చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పి అన్నారు ఆయన. అది 3 నెలలు టైం ఇచ్చారు కదా, ఈ లోపల ఏమైనా చేసేదానికి అవకాశం ఉంటుందా లేకపోతే మెడిసిన్ వాడుకోవచ్చా అని అనుకుంది మేడం. దానికి మెడిసిన్స్ అంటూ ఏమి ఉండవండి, క్యాట్రాక్ లో కూడా కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఒక రకమైన క్యాట్రాక్ట్ లో మీరు అన్నట్టు డ్రైవింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమస్య ఉంటే క్యాట్రాక్ట్ అనేది ముదరకపోయినా కూడా ఆపరేషన్ చేయించేసుకోవచ్చు. మీకు అలాంటి సమస్య బహుశా ఉండొచ్చు, అందుకనే చేసుకోవాలన్నారు. మెయిన్ అదే సమస్య మేడం, ఎందుకంటే కొంచెం దూరం చూపేమో కొంచెం తగ్గింది పొగులు, దగ్గర చూపు బాగానే కనపడుతుంది. నైట్ ఏంటంటే వెహికల్ తోలలేకుండాను, 2 వీలర్ కూడా తోలలేకుండాను. అప్పుడు ఆపరేషన్ చేయించుకోవచ్చండి, మీరు వస్తే దానికి వివరాలు చెప్తారు. ఇప్పుడు మాకు మొన్న వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే 3 నెలలు టైం ఇచ్చారు. అది వెయిటింగ్ పీరియడ్ ఏమన్నా ఉంటే చెప్తారు, లేదు అంటే 3 నెలలు మీకు ఇంకా టైం ఉందని అంటే మీరు ఈ ప్రాబ్లం చెప్పుండరండి, డ్రైవింగ్ అప్పుడు ప్రాబ్లం ఉంది అని. అలా ఉంటే మనం చేస్తాము, మీకు డ్రైవింగ్ ప్రాబ్లం ఉంది అంటే చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు.
కాదు మేడం ఏమంటున్నారంటే మీకు డ్రైవింగ్ ప్రాబ్లం ఉందో లేదో అనేది వాళ్ళు కరెక్ట్ గా అంటే మీరు తెలియజేయకపోయి ఉండొచ్చు. ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అయ్యారనుకోండి, ఒకసారి మిమ్మల్ని మొత్తం స్టడీ చేసి సజెస్ట్ చేస్తారు. ఓకేనా? చెప్పారు మేడం, నాకు ఈ విధంగా నైట్ డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందంటే కూడా వాళ్ళు ఏమన్నా అంటే అట్లా అనుకున్నప్పుడు మీరు నారాయణ చేయించుకోమని చెప్పారు సార్. మేడం సరే, మీరు ఇప్పుడు ఈ విషయం చెప్పారు కాబట్టి దీని గురించి మేము ఆలోచిస్తామండి. మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి మళ్ళీ చెకప్ చేయించుకుంటే మీకు ఆపరేషన్ తేదీ ఇస్తాం. ఓకేనా? ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మేడం నేమ్ వచ్చేసి హేమలత గారు. ఓకేనా? మోడ్రన్ హాస్పిటల్ అండి, ఇక్కడే నెల్లూరు పొగతోటల మోడ్రన్ హాస్పిటల్ లోనే. మోడ్రన్ హాస్పిటల్ మోడ్రన్ హాస్పిటల్ వెనక పక్క బదాలు ఒకటి ఉంది కదా, అదే అదే పిఎల్ రావు గారి మోడ్రన్ హాస్పిటల్. అదే ఆరోగ్యశ్రీ నేను చూపించుకున్నాను మొన్న ఇక్కడికి వచ్చి నెల్లూరు లో. ఆరోగ్యశ్రీ దాంట్లోనే ఉంటానండి, మీరు రండి. కంటి సమస్యల గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 08 6123 0399 కి కాల్ చేయండి. రైట్, శ్రీహరి గారు నమస్తే అండి. హలో శ్రీహరి గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం. ఏం లేదు మేడం, మా పాప శ్రావణి, పాప కొంచెం దివ్యాంగురాలు, ఏం చెప్పలేదు పాప. ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుంచి కళ్ళు మూస్తా ఇట్లా కళ్ళు నలుపుకుంటట్టు ఉంది. అది మనం ఒక డాక్టర్ నిన్ను కన్సల్ట్ అమ్మాయి ఏం చెప్పలేదు దాని గురించి. పర్వాలేదండి, దాని పరిష్కారం ఎట్లా మేడం? మీరు ఒకసారి అమ్మాయిని హాస్పిటల్ తీసుకురండి. అమ్మాయి ఏం చెప్పలేకపోయినా కూడా మేము ఒకసారి చూసి ఏం చేయగలమో, ఎలా చూపు ఎలా ఉంది అనేది తెలుసుకునేదానికి వేరే పద్ధతులు కూడా ఉంటాయి. మాట్లాడలేకపోయినా కూడా అలాంటి వాళ్ళకు కూడా చూపు పరీక్ష చేయగలం. ఒకసారి తీసుకురండి, ప్రాబ్లం ఏంటో చూసి చెప్తాం. ఓకేనా శ్రీహరి గారు? అదేనండి, దాని వల్ల ప్రాబ్లం ఏంటనేది చూసి చెప్తాము. ఎంత వయసు అండి, ఎంత వయసు అమ్మాయి? అవునా? ఓకే, ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి. మన హాస్పిటల్ వచ్చేసి మోడ్రన్ హాస్పిటల్స్, ఇక్కడ పొగతోటలో. మేడం నేమ్ వచ్చేసి హేమలత గారు. మీరు అక్కడికి వెళ్ళేసి హేమలత గారు గుర్తు పెట్టుకుని అడగండి, మీకు చెప్తారు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీహరి గారు. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు పీటీఓసిస్ అని కూడా మనం వింటూ ఉంటాం కదా, అసలు ఈ పీటీఓసిస్ అంటే ఏంటి మ్యామ్? అది అదేనండి, రెప్ప వాలడం అని చెప్పాను కదా, దాన్ని మనము ఇంగ్లీష్లో టోసిస్ అంటాం అన్నమాట. రెప్ప వాలడం అనేది కొంతమందికి ఏంటంటే అది చిన్న వయసులో నుంచి కూడా వస్తుంది, లేదు పెద్దవారిలో దెబ్బ తగిలినప్పుడు, లేదు మనకి ఒంటికి ఎలాగ పక్షవాతం వస్తుందో కంటిలో కండరాలకు కూడా పక్షవాతం అనేది వస్తుంది అనమాట. నర్వ్ ప్యాల్సిస్ అంటాము. అట్లా నర్వ్ ప్యాల్సిస్ ఉన్నప్పుడు కూడా, అందులో థర్డ్ నర్వ్ ప్యాల్సి ఉన్నప్పుడు కూడా రెప్పవాలడం ఉంటుంది. లేదు అంటే ఇందాక మయస్థీనియా అని చెప్పాను కదా, ఆ మయస్థీనియా అనే డిసీజ్ లో కూడా ఉండొచ్చు అనమాట. వాటికి మెడిసిన్స్ ద్వారానే తగ్గించడానికి ట్రై చేస్తాము. ఇంకోటి లేదు అంటే అలర్జీ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే, కళ్ళు ఎక్కువగా నలపడం వల్ల కంటి దగ్గర ఉండే కండరాలు అనేవి పలచబడతాయి, దాని వల్ల రెప్పవాలే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, గోవర్ధన్ గారు లైన్ లో ఉన్నారు. గోవర్ధన్ గారు నమస్తే అండి. హలో గోవర్ధన్ గారు. నమస్తే సార్. మీ సమస్య ఏంటో తెలియజేయండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి. నమస్తే మేడం. మా అమ్మాయికి 39 ఇయర్స్ ఉండదు మేడం. ఆమెకి ఇంతకుముందు ఇది మయోపియా అంటారు చూసారా, అసదృష్టి. అదే లేజర్ ట్రీట్మెంట్ చేశారు ఒక 22 ఏళ్ళు వయసప్పుడు, 23 ఏళ్ళు వయసప్పుడు చేశారు. సరేనండి. చేసిన తర్వాత ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బాగానే ఉండింది, కాదు మళ్ళీ తగ్గిపోయింది చూపు. ఇప్పుడు మళ్ళీ లావుగా అద్దాలు వేసుకుంటా ఉంది, అద్దాలు వేసుకుంటే చూడలేకుండా. ఇప్పుడు దాన్ని ఏమన్నా మళ్ళీ బాగా చేయొచ్చా? ఇప్పుడు 39 ఏళ్ళు అన్నారు కదండి. జనరల్ గా ఈ వయసు వారికి ఆపరేషన్ లాంటివి ఏం చేయరండి, లాసిక్ సర్జరీ మీరు అన్నట్టు అది 20 నుంచి 35 లోపల వాళ్ళకైతే కొంతవరకు పనిచేస్తుంది.
39 అంటే 40 ఏళ్లకి చత్వరం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ చత్వరానికి ఎలాగో అద్దాలు వాడాలి. అందుకని ఈ వయసు వారికి అద్దాలు వాడడం తప్ప మనం ఈ ఆపరేషన్ లో యూజువల్ గా సజెస్ట్ చేయము. సర్జరీ రూపంలో ఏం చేయలేము, అద్దాలు వాడుకుంటేనే మంచిది. 35 ఇయర్స్ వరకు చూస్తామండి, ఒకసారి స్కానింగ్ తీసి వాళ్ళకి కూడా సరిపోతుందా లేదా అనేది చూసి చెప్తామన్నమాట. మయోపియా పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయండి. హై మయోపియా ఉండే వాళ్ళలో వస్తూ ఉంటుంది ఇట్లాగా. ఒకసారి తీసుకురండి, హై మయోపియా ఉందా లేదా అనేది మనం చూసి పాపకి సెట్ అవుతుందా లేదా అనేది చెప్తాము. అదేనండి, మేము ఒకసారి పవర్ ఎంత ఉంది ఏంటి ముందర ఎంత పవర్ ఉంది ఇవన్నీ చూడాలి, చూసిన తర్వాత మేము చెప్తాం మీకు. ఇప్పుడు కూడా అదే హాస్పిటల్ అండి. మేడం నేమ్ వచ్చేసి హేమలత గారు. మీరు ఒక్కసారి మీ అమ్మాయిని తీసుకొని వస్తే ఏంటనంటే ఎంత వరకు సర్జరీ అనేది పనిచేస్తుంది, ఎంత వరకు సైట్ అనేది ఉంది అనేది ఒకసారి స్కాన్ లో చెక్ చేసిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకేనా? రైట్ అండి, రైట్ రైట్. ఓకే మ్యామ్. అండ్ షుగర్ వాళ్ళకు కూడా ఎక్కువ థర్డ్ నర్వ్ పాలసీ అనేది కూడా వింటూ ఉంటాను కదా, ముఖ్యంగా షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ రెప్ప వాలిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఉంటాయండి, మీరు అడిగింది కరెక్టే. ఈ థర్డ్ నర్వ్ పాలసీ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ట్రామాటిక్, రెండోది డయాబెటిక్. ఇవేంటంటే షుగర్ పేషెంట్స్లో కూడా థర్డ్ నర్వ్ పాలసీ రావచ్చు, లేదంటే ఏదైనా దెబ్బ తగలడం వల్ల కంట్లో తలలో ప్రెషర్ పెరిగి థర్డ్ నర్వ్ డ్యామేజ్ అనేది కూడా జరగవచ్చు. అందుకనే మనం ఇలా థర్డ్ నర్వ్ పాలసీ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ షుగర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళలో షుగర్ కంట్రోల్ అవ్వాలి, కంట్రోల్ అవ్వాలి. ప్లస్ 6 నెలల వరకు ఆపరేషన్ లాంటివి ఏమీ చేయకూడదు వాళ్ళకి, ఎందుకంటే రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. ఈ థర్డ్ నర్వ్ పాలసీస్ అనేవి 6 నెలల వరకు మనం వెయిట్ చేయాలి. 6 నెలల్లో ఒక్కొక్కసారి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అప్పటికీ రికవర్ అవ్వలేదు అంటేనే మనం సర్జికల్ ఆప్షన్స్ కి వెళ్తాం అన్నమాట. ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు వీటికి సర్జరీస్ అనేది జరిగితే తర్వాత ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ రెప్ప వాలడం టోసిస్ అంటాం కదా, దీనికి సర్జరీ చేయడం తర్వాత ఒక్కొక్కసారి దాంట్లో రెండు రకాల ఆపరేషన్లు ఉంటాయండి. ఒకటి ఏంటంటే కండ బాగానే ఉంది మజిల్ అనేది, ఎల్పిఎస్ అంటాం, దాన్ని జస్ట్ టైట్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అలా కాకుండా దానికి ఎల్పిఎస్ యాక్షన్ అనేది చాలా పువర్గా ఉంది అంటే మనం ఏం చేయాలంటే వేరే రకం ఆపరేషన్ చేస్తాం, ఫ్రాంటాలిస్ లింగ్ అంటాం. ఆ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రెప్ప పూర్తిగా మూయడం అనేది కష్టంగా ఉంటుంది, కొంతమేరకు రెప్ప తెరుచుకొనే ఉంటుంది రాత్రిపూట పడుకున్నప్పుడు. అలాంటి వాళ్ళు రాత్రిపూట ఆయింట్మెంట్ రాసిస్తామన్నమాట, అది పెట్టుకుంటూ ఉండాలి కన్ను డ్రై అవ్వకుండా ఉండడానికి. నల్లగుడ్డు డ్రై అయింది అంటే పుండు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ రిజ్వానా గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రిజ్వానా గారు నమస్తే అండి. హలో 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 రిజ్వానా గారు, మీరు టీవీ సౌండ్ పూర్తిగా మ్యూట్ వేయండి. మీరు టీవీ చూస్తూ నవ్వుతూ ఉంటే అలా మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి. చెప్పండి అమ్మా. హలో, నా పేరు రిజ్వానా అండి, వెంకటేష్. చెప్పండి. నాకు ఒక కన్ను, హలో, ఒక కన్ను ఏమైంది చెప్పండి, తెలియజేయండి సమస్యను చెప్పండి. ఒక సైడ్ వరకు వంకరగా కనిపిస్తుందండి. ఒక సైడ్ వరకు, ఒక కన్ను ఒక సైడ్ వరకు వంకరగా కనిపిస్తుంది అంట మేడం. అది మోటార్ హాస్పిటల్కి వెళ్తే ఒక అదే నా కంట్లో నరాలు వాచిపోయినాయి అని చెప్పారు, ఎంఆర్ఐ తీయాలి అన్నారు. మళ్ళీ ఎంఆర్ఐ తీసిన తర్వాత ఇది కంటికి సంబంధించింది కాదు, న్యూరో దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు. ఆ కళ్ళు మాత్రం అలానే ఉన్నాయండి. అదేనండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నరాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అది కంటి ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కంటిలో చూపుకు సంబంధించిన నరం ఒకటి ఉంటుంది, దాంట్లో వాపు వస్తుంది తలలో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు, నరాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు. అలాంటివి మీకు ఫస్ట్ మేమే చూసి చెప్తామన్నమాట ప్రాబ్లం ఉంది అని, కంటి ద్వారానే బయటపడతాయి.
అది ఎంఆర్ఐ స్కాన్ లో మనకు తెలుస్తుంది అసలు సమస్య ఏంటి అంటే తల్లో నరాల్లో ఫాల్ట్ అని. అలాంటప్పుడు దానికి నరాల డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ మీరు వాడితే పోగ పోగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. వెంటనే రాదండి, ఒక 6 నెలలు అట్లా పడుతుంది. అదేనండి, అది తలలో నరాల్లో ప్రాబ్లం వల్ల మీకు కంటి గుండా తెలుస్తాయి అన్నమాట. అందుకని అది ఒకసారి నరాల డాక్టర్ దగ్గర చూపించండి. నరాల డాక్టర్ కి చూపించాలి, అలాగే కంటి డాక్టర్ కి చూపించాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే అండ్ మ్యామ్, చివరిగా కంటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో అనేది మా వ్యాస్కి తెలియజేయండి. కంటికి సంబంధించి జాగ్రత్తలు అంటే, ఇప్పుడు మనకు వచ్చేది సమ్మర్ సీజన్ కదండి, ఈ సమ్మర్లో ఎక్కువగా డ్రైనెస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ డ్రైనెస్ అనేది బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఒకటి వస్తుంది. ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ప్లస్ ఇది సమ్మర్ కాబట్టి వెకేషన్, అందరికీ ఈ వెకేషన్ టైంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవి కూడా కంటిన్యూగా వాడకుండా దానికి కూడా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక సిస్టమాటిక్గా యూజ్ చేసుకుంటే కంట్లో సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. డ్రైనెస్ ఇష్యూ అనేదే మనకి మోర్ ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. దానికి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి, ఓవర్ యూసేజ్ అనేది ఉండకూడదు. ప్లస్ ఇంకా ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ వర్కర్స్ వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి కంపల్సరీ వాడాలి కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే 20-20 రూల్ అంటాం. ఓకే, 20 మినిట్స్ స్క్రీన్ చూస్తే ఒక 20 సెకండ్స్ డిస్టెన్స్ని కానీ లేదంటే ఐస్ క్లోజ్ చేసుకొని కానీ ఉండగలిగితే వాళ్ళకి ఈ డ్రైనెస్ అనేవి లేదా ఈ ఓవర్ స్ట్రెయిన్ అనేది అవాయిడ్ చేయడానికి టిప్స్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చక్కగా కంటికి సంబంధించి సలహాలు సూచనలు తెలియజేశారు, థ్యాంక్ యూ. సో వ్యాస్, మీరు కూడా అంటే మేడంని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు మోడ్రన్ హాస్పిటల్ పొగతోట నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం.